చైనా దగ్గర చాలా పవర్ఫుల్ వెపన్ ఉంది అండ్ దాని వల్ల ఇండియన్స్ గా అంటే మనం చాలా ఇంపాక్ట్ కి గురవాల్సి ఉంటుంది నో కరోనా వైరస్ కాదు బట్ దానికన్నా చాలా చాలా డేంజరస్ వెపన్ హలో గైస్ దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ చైనా అసలు ఈ కోల్డ్ వార్ కి ఇప్పుడు బాయ్కాట్ చైనా ప్రొడక్ట్స్ యొక్క సోర్స్ ఏంటో మనం చూద్దాం చైనా వరల్డ్ ని ఎలా డామినేట్ చేసి ఒక సూపర్ పవర్ గా మారిందో అండ్ దానివల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతుందో కూడా చూద్దాం మార్చ్ లో ఇండియన్ నేవీ 12 అండర్ వాటర్ డ్రోన్స్ ఇండియా వైపుకి చైనా నుంచి వస్తున్నాయని కనుక్కున్నారు ఈ టైంలో వరల్డ్ అంతా కరోనాతో ఫైట్ చేస్తుంటే చైనా మాత్రం దాని బార్డర్స్ దగ్గర ఫోర్స్ ని డెవలప్ చేయడం బార్డర్స్ ఎక్స్పాండ్ చేయడం లాంటివి చేస్తున్నారు పొలిటికల్ గా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇండియాకి చైనాకి ఎప్పటి నుంచో కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది మనందరికీ అది తెలిసిందే కానీ రీసెంట్ గా మీరు న్యూస్ లో కూడా చూస్తూ ఉంటారు లదాక్ లో సిక్కిం లో ఇండియా చైనా బార్డర్స్ దగ్గర గొడవలు జరగడం చైనా బార్డర్ ని ఎక్స్పాండ్ చేసి ఇండియాలోకి రావాలని చూడడం ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి టైంలో ఎకనామీ మొత్తం క్రాష్ అయింది కరోనా పాండమిక్ తో వరల్డ్ అంతా ఫైట్ చేస్తున్న టైంలో ఈ వార్ అవసరమా మనకి అవసరం అనేది పక్కన పెడితే దిస్ ఇస్ ద వర్స్ట్ టైం ఇండియన్ ఎకనామీ అంతా క్రాష్ అయిపోయింది ఇలాంటి టైంలో వార్ అనేది వెరీ వర్స్ సిచ్యువేషన్ అవుతుంది టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటారు సో ఇలాంటి టైం ని చైనా అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది నైబరింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేయడమే కాకుండా వార్ కి రెడీగా ఉండమని చైనీస్ ప్రెసిడెంటే అనౌన్స్ చేశారు వాళ్ళ మిలిటరీ ఫోర్స్ ని వార్ కి రెడీగా ఉండమని తయారుగా ఉండమని చెప్పారు సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనాకి హెల్ప్ చేస్తున్న డేంజరస్ వెపన్ ఏంటి అదే ఎకనామీ సో ఇదంతటికి బేసిక్ రూట్ కాజ్ ఏంటంటే ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్ చాలా చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయి వీటికి చాలా ఫైనాన్షియల్ హెల్ప్ అవసరమై ఉంటుంది అండ్ అందరూ కూడా వరల్డ్ బ్యాంకు లేకపోతే ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గరకు వెళ్ళి మాకు అప్పు ఇవ్వండి అంటే ఇవ్వరు దానికంటూ కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి ఆ క్రైటీరియాని ఫుల్ఫిల్ చేస్తేనే వాళ్ళకి అక్కడ నుంచి ఫండ్స్ అనేవి వస్తాయి సో ఇలాంటి కంట్రీస్ ని పట్టుకొని చైనా అడ్వాంటేజ్ తీసుకుంటుంది సో ఇలాంటి కంట్రీస్ అన్నిటికీ చైనా హెల్ప్ చేస్తుంది పాకిస్తాన్ కి చైనాకి మధ్యలో ఒక ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది అంటే పాకిస్తాన్ కి చైనాకి ఒక రోడ్వే అన్నమాట ఒక హైవే సో దట్ ట్రేడ్ అనేది ఈజీగా జరగడానికి శ్రీలంకలో ఒక సీ ప్రాజెక్ట్ అంటే ఒక పోర్ట్ ని కూడా ఫండ్ చేస్తుంది అలానే నేపాల్ బంగ్లాదేశ్ మయన్మార్ ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ కి ఇండియా నైబరింగ్ కంట్రీస్ కి చైనా ఫండింగ్ చేస్తుంది సరే ఇక్కడి వరకు బానే ఉంది చైనా హెల్ప్ చేయడం మంచిదే ఓకే వేరే కంట్రీకి హెల్ప్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు ఇన్ఫాక్ట్ ఇండియాలో కూడా చాలా ఫారెన్ కంట్రీస్ జపాన్ లాంటి కంట్రీస్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నాయి కానీ ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే డెట్ డిప్లొమసీ అంటే ఎప్పుడైతే చైనా ఈ డెట్ డిప్లొమసీని ఇంప్లిమెంట్ చేస్తుందో చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి సో మీకు తెలుసా పాకిస్తాన్ చైనాకి ఇవ్వాల్సింది అన్ని ఫైనాన్షియల్ బ్యాంక్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కన్నా చాలా చాలా ఎక్కువ చైనా తన ఓన్ బిల్స్ ని ఓవర్ స్టేట్ చేస్తుంది ఓవర్ స్టేట్ అంటే ఏంటి ఒక 100 రూపాయలు ఇది 150 రూపాయలుగా చూపించి ఎక్కువ మనీని తీసుకుంటుంది ఇన్ఫాక్ట్ $630 మిలియన్ స్కామ్ ని రీసెంట్ గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక చైనీస్ కంపెనీ చేసిందని ప్రూవ్ చేసింది అంతేకాదు శ్రీలంకలో కట్టిన పోర్ట్ ఎందుకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడానికి కానీ అది ఇప్పుడు ఖాళీగా ఉంది సో ఖాళీగా ఉంటే ఏమవుతుంది ఇన్వెస్ట్ చేసిన గవర్నమెంట్ కి అంటే శ్రీలంకన్ గవర్నమెంట్ కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అది అవ్వకుండా చైనాకి మనీ వీళ్ళు పే చేయగలరా చేయలేరు అండ్ మోర్ ఓవర్ ఇందాకే చెప్పినట్టు టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ సో రోజులు గడిచే కొద్దీ లోన్ అమౌంట్ పెరుగుతుంది దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అండ్ ఒకవేళ ఏ కంట్రీ అయినా ఇవి చైనాకి తిరిగి పే చేయలేకపోతే దెన్ చైనా కమ్స్ బ్యాక్ యాజ్ అ హీరో అండ్ మేము ఆపరేషన్స్ ని చూసుకుంటామని చెప్పి ఆపరేషన్స్ ని కూడా లాక్కోవడానికి చూస్తుంది చైనీస్ డెట్ ట్రాప్ చాలా చాలా డేంజరస్ ఇది ఒక షుగర్ అడిక్షన్ లాంటిది ఇన్స్టెంట్ గా మీకు బూస్ట్ ఇచ్చినా ఇన్స్టెంట్ గా మీకు హెల్ప్ చేసినా కూడా లాంగ్ టర్మ్ లో మీకు దానివల్ల చాలా డ్రాబ్యాక్స్ అయితే ఉంటాయి చాలా ఎఫెక్ట్ అయితే అవుతారు మీరు కానీ మీరు రియలైజ్ అయ్యేసరికి ఇట్స్ ఆల్రెడీ బీన్ లేట్ అండ్ యూ బీన్ ట్రాప్డ్ ఆల్రెడీ ఓకే ఫైన్ ట్రేడ్ కోసం ఇవన్నీ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తున్నారు కానీ ఒకవేళ వార్ ఏగాని వస్తే ఇవన్నిటిని ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని ఒక మిలిటరీ బేస్ గా మార్చడం చైనాకి చాలా చిన్న పని చాలా ఈజీగా ఇవన్నిటిని మిలిటరీ పర్పసెస్ కి యూజ్ చేసుకునే ఛాన్స్ అయితే చైనాకి ఉంది జిబౌటీ అనే ఒక ఆఫ్రికన్ కంట్రీ ఇది చాలా చాలా చిన్నది దీనికి కూడా ఇలానే చైనా ఫండింగ్ ఇచ్చింది అండ్ విత్ ఇన్ నో టైం అక్కడ ఒక 2 మిలిటరీ బేసెస్ ని దింపి యుఎస్ ని థ్రెటన్ చేయడం అయితే చైనా స్టార్ట్ చేసింది అండ్ ఇదంతా ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఏదో చేసేస్తామన్న పేరుతో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ లో చైనీస్ ఇన్వెస్ట్ చేసిన కంట్రీస్ చూడొచ్చు అండ్ మీకు ఏదైనా ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దే ఆర్ సరౌండింగ్ ఇండియా ఇదే చైనా వల్ల స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్
చిగిరి. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటే ఏం లేదు, ఇట్స్ వెరీ సింపుల్. బేసికలీ ఇది ఒక ముత్యాల దండ లాంటిది. సో ఇండియా చుట్టూ ఒక దండలాగా అన్ని కంట్రీస్కి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళి దాన్ని ఎప్పుడైనా కూడా మిలిటరీ బేస్గా మార్చి ఇండియాతో ఎప్పుడైతే వార్ వచ్చిందో వీళ్ళు అన్ని వైపుల నుంచి అటాక్ చేయడానికి రెడీగా ఉండడం కోసం చేసిన స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆల్ దీస్ కంట్రీస్. చైనా ఈజ్ వెరీ స్మార్ట్. దాని మనీ పవర్ని యూజ్ చేసుకొని పొలిటికల్గా అన్ని గేమ్స్ ఆడుతుంది. ఇండియా వార్ని అఫోర్డ్ చేయలేదు. చైనా దాని మనీని యూజ్ చేసుకొని దాని మిలిటరీ ఇండియా చుట్టూ పెట్టడానికి ట్రై చేస్తుంది. సో ఇక్కడ చైనా మిలిటరీ ఫోర్స్ని అంటే బుల్లెట్ ఫోర్స్ని యూజ్ చేయకపోయినా దానికి ఉన్న మనీ పవర్ యూజ్ చేసిందన్నమాట. సో ఇక్కడ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? సో మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇండియాలోనే మనం చాలా చైనీస్ ప్రొడక్ట్స్ వాడతాం. సో మనమే చైనీస్ కంపెనీస్కి చాలా చాలా మనీ ఇస్తున్నాం. ఇన్ రిటర్న్ చైనీస్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేసే కంపెనీస్ని మనం పోషిస్తున్నట్టు. సో ఇక్కడ మొదలైంది బాయ్కాట్ చైనా అనే మూమెంట్. సో బాయ్కాట్ చైనీస్ ప్రొడక్ట్స్ అని ఎందుకు స్టార్ట్ చేశారంటే బికాస్ వీఆర్ గివింగ్ మనీ యూజింగ్ దేర్ ప్రొడక్ట్స్ అండ్ తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ మనీ యూజ్ చేసుకుని మన మీద అటాక్ చేసే స్ట్రాటజీస్ని బిల్డ్ చేస్తున్నారు. సోనమ్ వాంగ్చక్ ఒక మంచి వీడియో చేసి చైనీస్ యాప్స్ అన్ని కూడా మీ మొబైల్లో డిలీట్ చేయమని చెప్పి వచ్చారు, ఒక మంచి మూమెంట్ని క్రియేట్ చేయమని చెప్పారు. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వాడే మొబైల్ డైరెక్ట్గా చైనీస్ కంపెనీ కాకపోయినా అందులో వాడే చాలా పార్ట్స్, చాలా చిన్న చిన్న ఇండివిజువల్ పార్ట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వచ్చినవే. గట్టిగా మాట్లాడితే మీ రూమ్లో మీ ఇంట్లో 8 out of 10 థింగ్స్ అంటే 80% థింగ్స్ అన్ని కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి మీకు ఇంపోర్ట్ అయ్యి వచ్చినవే. అంటే అవన్నీ బయట పడేయడమా బాయ్కాట్ చైనా అంటే అస్సలు కాదు. కానీ ఇప్పటి నుంచి ఏదైనా ఒక కొత్త వస్తువు కొనేటప్పుడు ఆలోచించండి, ఇది ఎక్కడ తయారైంది, ఏ కంపెనీ దీన్ని మేడ్ చేసింది, అంతేకాకుండా దీనికి ఏదైనా ఇండియన్ కంపెనీ ఆల్టర్నేటివ్ ఉందేమో అని ఆలోచించండి. సో అలా ట్రై చేస్తే ఏమవుతుంది, ఇయర్ 8 out of 10 ఉన్నది, నెక్స్ట్ ఇయర్కి 4 out of 10 అవ్వచ్చు, ఆ నెక్స్ట్ ఇయర్కి ఇంకా తగ్గొచ్చు. సో ఫైనల్లీ ఏమవుతుంది, మనం చైనీస్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అవ్వడం అయితే కంప్లీట్గా తగ్గుతుంది. ఎస్, మనం చాలా వరకు చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం, అది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. బట్ ఇట్స్ నాట్ టూ లేట్, ఎందుకంటే మనం చైనీస్ డెట్ ట్రాప్లో ఇంకా లేము. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇదే చైనా నిజాలు తెలుసుకోవడానికి కరెక్ట్ టైం. ఈ వీడియో ఎక్కడి వరకు చూసి అట్లీస్ట్ ఒక్కరు ఆలోచించినా ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ అటెంప్ట్ ఫర్ మీ. మనలాంటి కామన్ పీపుల్ కూడా అన్కామన్ డిసిషన్స్ తీసుకునే టైం అయితే వచ్చింది. ఎందుకంటే ఎంత ఎడిక్ట్ అయినా కూడా మన బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొంచెం షుగర్ తగ్గించడం అవసరం.